फेस्टिवल सॉन्ग्स राउंड लो नेक्स्ट कंटेस्टेंट इज सहस्रा విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాల పరదాలే తీయగా పరుపేదిగలీయక పవళింపాయంతగా మీరా కడవల్లు కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లు కిరణాలు Judges, over to you. Sahasra? Sir. Baa paadao? Thank you, sir. Oka chota ekkado koncham gontu, edo koncham
చిన్న జీరో వచ్చింది, మిగతా అంతా బాగా పాడు, చాలా బాగా పాడు. చరణంలో నీ కలలన్నీ ఎంత అందంగా వరపరిచారు, అంత అందంగా పాడు, చాలా నచ్చింది. ఒకటే ఒక నాకు అనిపించింది ఒకటే చెప్తాను. పల్లవిలో రెండవ వాక్యంలో గోపికమ్మ నేను విడనీమ్మ మంచు తెర ఉంది కదా, నిన్ను విడనీమ్మ అంటే ఆ మంచు తెర విడిపో నీవు అనే ఉద్దేశంతో రాశారు కదా. ఆ పదాన్ని నువ్వు ఎలా పాడు, ప్రతిసారి ఒక ఐదారు సార్లు వచ్చి ఉంటుందేమో. గోపికమ్మ నేను విడ నీమ్మ అంటూ పాడావు, ఆ విడనిమ్మని విడగొట్టి, ఆ విడనిమ్మని విడగొట్టకుండా నేను విడనిమ్మ అని పాడాలి. ఒకవేళ అది అట్లాగే ఉందా, అట్లాగే ఉండదుగా, ఉండదు. చెప్తాను ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అశోక్ చక్రవర్తి సినిమాలో రాజుగారు ఒక బాణి ఇచ్చారు, ఇది బాణి. వేటూరు గారు ఏం రాశారు, ఎందరో మహానుభావులు సుందరికే వందనం అని రాశారు. పరభాషా గాయకులు అయితే వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా పాడి ఉండేవారు, ఎందరో మహానుభావులు సుందరికే వందన పాడు. కానీ బాలు గారు జానకమ్మ కాబట్టి వాళ్ళకి భాష తెలుసు, ఆ సాహిత్యం తెలుసు, కీర్తన తెలుసు కాబట్టి దాని గొప్పతనం తెలుసు కాబట్టి బాలుగారు ఆ రెండవ మాట మూడవ మాట కలిపేశారు, ఎందరో మహానుభావులు అని పాడారు, ఆ కలిపి పాడారు. సాహిత్యాన్ని తెలుసుకుని సాహిత్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టి పాడితే ఇంకా అందంగా వస్తుంది. అంటే ఆ ఉదాహరణ చెప్పాను, నువ్వు మిగతా అంతా చక్కగా పాడు, ఆ ఒక్క చోట ఎక్కడైతే విడగొట్టకూడదు అక్కడ విడగొట్టావు అంతే, మిగతా అంతా చాలా బాగా పాడాను నాన్న. సస్రా అసలు నువ్వు పాట ఎలా రాసుకుంటున్నావా, ఎలా ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు? మ్యామ్ ఫస్ట్ సాంగ్ పెట్టుకుని వింటూ రాసుకుంటున్నాను మ్యామ్. నువ్వు రాస్తావా? ఎస్ మ్యామ్. ఆర్ లిరిక్ ఇంటర్నెట్ నుంచి తీసుకొని డివైడ్ చేస్తావా? వింటూ రాస్తాను మ్యామ్. రాస్తావు తెలుగులోనా ఇంగ్లీష్లోనా? తెలుగులో మ్యామ్. ఓకే. జంకీలా జాగీలా సంకోచాల దారరా, అక్కడ శృతి పోయింది ఎందుకనో తెలియదు, ఇట్స్ నాట్ లైక్ సహస్ర, సహస్రకి శృతి పోదు. దానికి రకరకాల ఫ్యాక్టర్స్ కారణాలు కావచ్చు తల్లి, ఇక్కడ అంబియన్స్ అవ్వచ్చు, సడన్ గా వచ్చి పాడమన్న తర్వాత యూనో ఈ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లిరిక్స్, విడదీసి పాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసే ఇది కాదు. దీని ద్వారా ఏంటంటే మీరు జస్ట్ లైక్ దట్ సినిమా పాటలు నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారేమో కానీ భాష కూడా నేర్చుకుంటున్నారు సైమల్టేనియస్లీ. ఓకే మ్యామ్. అది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మేడం కూడా అలా పాడలేదు ఆబ్వియస్లీ, అలా ఎలా పాడతారు, ఎలా పాడిస్తారు కదా. నేను వీడనీమా మంచు తేరా, పోనీ అక్కడ తీసుకోవాల్సింది, అక్కడ బ్రేక్ చేయాల్సింది. కాబట్టి ఎక్కడ బ్రీదింగ్ తీసుకోవాలి, ఎక్కడ ఆ పదాన్ని విడగొట్టచ్చు అని మనం డిసైడ్ చేయటానికి భాషా పరిజ్ఞానం కూడా ఉండాలి. అంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు భాష మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టారనుకోండి, భాష నేర్చుకోవటంలో ఆబ్వియస్లీ మీ పేరెంట్స్ కూడా చెప్తారు, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. కానీ ఇక్కడ అలా జరిగిపోయింది, ఇంకోసారి అలా జరగనివ్వద్దు మనం, సరేనా? ఓకే మ్యామ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. సో బేసిక్లీ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు బ్రీదింగ్, ఆ బ్రీదింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ గ్యాప్ ఉన్నది అన్న దాని గురించి అనమాట. దాని మీద కొంచెం ధ్యాస పెట్టాలి అంతే, మనకి ఎక్కడ వాట ఉంటే అక్కడ మనం అక్కడ బ్రెత్ తీసుకోవడానికి గ్యాప్ వదిలేస్తే ఇట్లాంటి విపరీతాలు జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో అది మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే అది సరిపోతుంది. అదర్వైజ్ ఐ థింక్ యూ సాంగ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ ఇట్. థ్యాంక్ యూ.